సమంత సైనిక్ దళ్ అని ఆ రోజులలో స్థాపించడం జరిగింది. ఈ సమంత సైనిక్ దళ్ ద్వారా అంబేద్కర్ ఏదైతే డిసిప్లిను, ఒక పట్టుదల, సమాజాన్ని ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళను రక్షించడానికి, వాళ్ళతో పాటు అంబేద్కర్ రైట్స్ని ముందుకు వెళ్ళడానికి ఈ సమత సైనిక దళ స్థాపించడం జరిగింది. నేను చాలామంది సమత సైనిక దళ వాళ్ళతో కలిసాను. నిజంగానే వారి పట్టుదల ఏదైతే ఉంటుందో, ఏ విషయంలోనైనా కానీ బీద ప్రజలకు ప్రత్యేకంగా దళితులకు కాపాడటానికి ఏ సమస్య అయినప్పటికీ కూడా వాళ్ళు పోయి వారిని ఆదుకొని సమత సైనిక దళ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజలకు ఒక సంకేతం, ఏది ఏమైనా కానీ మేము ఎప్పుడు ఉంటామో, మేము మా సమాజాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమత సైనిక దళ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇంత డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణగా, ఒక పట్టుదలగా పనిచేయడము సమత సైనిక దళ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు. సందర్భంగా అందరికి శుభాకాంక్షలు, నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు సమత సైనిక దళ యొక్క కవాతు ఈరోజు స్ఫూర్తి భవన్ నుండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్ నుండి, మింట్ కాంపౌండ్ నుండి ఈరోజు లోయర్ ట్యాక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చినటువంటి కవాతు ఈరోజు చాలామందికి స్ఫూర్తిదాయకము, యువతకు అందరికి కూడా స్ఫూర్తిదాయకము. అయితే దీన్ని ఇంకా ప్రతి సంవత్సరం కూడా పెంచాల్సిన అవసరం ఉంది, దీన్ని విస్తృతి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్టేట్ యావత్తు ప్రతి గ్రామానికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బుద్ధిజీవులైనటువంటి, బాబాసాహెబ్ వారసులైనటువంటి, బాబాసాహెబ్ యొక్క అభిమానులైనటువంటి యువత అందరూ కూడా, అందరి వాడైనటువంటి బాబాసాహెబ్ యొక్క భావజాల వ్యాప్తి గురించి, వారు చూపెట్టినటువంటి మార్గం గురించి మనం అందరం కూడా ఆలోచించి సమత సైనిక దళ్ ఏదైతే ఉన్నదో, ఇది బాబాసాహెబ్ స్వయంగా సృష్టించినటువంటి ఒక సంస్థ, వారిచే నిర్మించబడినటువంటి, వారిచే ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలో మనం నిజంగా బాబాసాహెబ్ వారసులమైతే తప్పకుండా మనం ఇందులో చేరి సమ్యక్ దృష్టితోని, మంచి ఆలోచనలతోని, మంచి నడవడితోని యావత్ దేశంలో ఒక మంచి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దబడి భవిష్యత్ తరాలకు ఒక మంచి బ్రహ్మాండమైన మెసేజ్ని ఇవ్వాలని, ఇందులో నుండే గ్రూప్ 1 ఆఫీసర్సు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ అందరు కూడా ఇందులో నుంచి ఏర్పాటు కావడానికి ఒక కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి మీ ద్వారా, ఈ ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి యావత్ మంది బుద్ధిజీవులైనటువంటి యువతకు అందరికి కూడా చెప్తున్నా, చెడు సావాసాలు, చెడు యొక్క అలవాట్లను అన్నింటిని కూడా విడనాడి మంచి దృష్టితోని, మంచి కార్యక్రమంలో, మంచి మార్గంలో నడిచి బాబాసాహెబ్ యొక్క ఈ సమతా సైనిక దళంలో చేరండి. ఉత్కృష్టమైనటువంటి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు చేయితనివ్వాలని సమతా సైనిక దళ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దాసరి శ్యామ్ మనోహర్ గారు, మీ అందరికి కూడా సమతా సైనిక దళ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. బాబాసాహెబ్ గారు చేసినటువంటి పనుల్లో, స్టార్ట్ చేసినటువంటి సంస్థల్లో ఈ మాటి రికార్డింగ్ టు బి ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, దేశానికి ఆది ఎలాగో దళితుల యొక్క హక్కుల్ని డిఫెండ్ చేసుకోవడానికి మనకు ఒక ఆర్మీ కావాలని ఎంతో దూరదృష్టి చేశారు. ఈ రోజుని ఇన్ని ఎక్కాల్సి జరుగుతున్నాయంటే మన ఆర్మీ కనుక ప్రతి చోట ఉంటే ఇది జరగదు. ఆ ఉద్దేశంతో ఆయన చేశారు దూరదృష్టి. ఆయన కలగన్న లెవెల్లో భీమాలు రాలేదు, కానీ అట్లీస్ట్ కొంతమంది అన్న మీలాంటి వాళ్ళు ఈ పని మీద దృష్టి సేకరించి దృష్టి పెట్టి మీరు బాబాసాహెబ్కి రివార్డు అర్పిస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సమత సైనిక నా ధన్యవాదాలు. మీకు కావాల్సిన సపోర్టు ఇవ్వడానికి నేను ఛాయాచిత్ర పూర్తి చేస్తాను, త్వరలోనే అది జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
నా పేరు మాధవరావు, ఫార్మసీ సెక్రటరీ. రాష్ట్ర అధ్యక్షుడు మాళ రవీందర్ మాట్లాడడం. ఈరోజు భీమా కోరగాం విజయ దివస్ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి సమతా సైనిక దళ్ నీలికవాతో స్ఫూర్తి భవన్ నుండి ఈరోజు జాంగ్బండ్ లోటైబండ్ ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి చేయడం జరిగింది. బాబాసాహెబ్ యొక్క స్వప్నం ఈ దేశం అంతా కూడా ఒకే జాతిగా నిర్మాణం జరగడం, ఈ సమతా సైనిక దళ లక్ష్యం కూడా భారతీయ భావన, భారత జాతులం తప్ప మరేది కారాదనే ఒక కాన్సెప్ట్ కొరకు సమతా సైనిక దళ పనిచేస్తుంది. ఈ దేశం లోపల కుల మతమే కాకుండా మనం కేవలం సమానత్వ భావనంతో సోదర భావాన్ని నెలకొల్పడమే సమతా సైనికుల యొక్క లక్ష్యమని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బహుత్ గౌరవశాలి దిన్ హై ఔర్ యహీ నహీ భారత్ కే సముచే ఇతిహాస్ కే అందర్ మే యే బడా హీ గౌరవశాలి దిన్ హై. వో ఇస్లియే హై కి భారత్ మే ఐసే భీ సూర్మా హై ఔర్ ఐసే సూర్మా లోగ్ హై జిన్కా నామ్ దునియా కే ఇతిహాస్ మే ఔర్ ఫలక్ మే పహలి బార్ దేఖా జా సక్తా హై. దునియా కే ఇతిహాస్ కే అందర్ మే ఏక్ జో లడాయి హై, జో స్పార్టాకన్ కి లడాయి థీ, వో లడాయి కే అందర్ మే వో 300 స్పార్టాకన్ జో హై వో వహాన్ కి జో అథెన్స్ కి జో ఫౌజ్ థీ ఉస్ ఫౌజ్ కో భారీ పడ్ గయే ఔర్ దునియా కే ఇతిహాస్ మే వో వాక్య జో హై వో దునియా మే దర్ద్ హై. పర్ యే లడాయి జో హై వో స్పార్టాన్ కే జో 300 సైనిక థే వో హార్ గయే థే, మగర్ దునియా కే ఇతిహాస్ కే అందర్ మే ఏక్ భీమా కోరేగావ్ కి లడాయి ఐసీ హై, ఏకమాత్ర లడాయి హై కి జహాన్ 500 జో మహార్ బటాలియన్ కే సైనిక థే ఉన్నోనే పేష్వా దూసరా బాజీరావ్ కో జో హై వో 28,000 కి ఫౌజ్ కో జో హై వో నా కి పరాస్త్ కర్ దియా బల్కి వో లడాయి జీతి థీ. తో దునియా కే ఇతిహాస్ కే అందర్ మే యే జో బహదూరీ కి మిసాల్ జో హై వో కేవల్ ఔర్ కేవల్ భారత్ మే హై. తో యే జో భీమా కోరేగావ్ కా దిన్ హై యే సారే దేశవాసియో కే యే హార్ ఔర్ జీత్ కా సవాల్ నహీ హై, యే సవాల్ జో హై బహదూరీ కా ఇతిహాస్ హై ఔర్ హమారే దేశ్ కే అందర్ మే ఐసే బహుత్ సే సూర్మా హై. జైసే కి ఝల్కారీ బాయి హో గయీ, ఝాన్సీ కి రాణి తో కభీ లడీ హీ నహీ థీ, పర్ లడీ జో థీ వో ఝాన్సీ కి రాణి కే నామ్ పే జో హై వో ఝల్కారీ బాయి లడీ థీ. తో ఐసే సూర్మాఓ కా ఇతిహాస్ జో హై వో ఆజ్ కే దిన్ జో హై హమ్ ఉస్కో నమన్ కర్తే హై ఔర్ ఆజ్ హైదరాబాద్ కి జనతా ఔర్ హైదరాబాద్ కే లోగో నే జో హై ఇసే నమన్ కర్కే అప్నే భారత్ కే గౌరవశాలీ ఇతిహాస్ కో జో హై వో జిందా కియా హై. ఇస్లియే మే సమతా సైనిక దళ్ జో హై వో హైదరాబాద్ కి తమామ్ ఔర్ తెలంగాణా కి జనతా కో తహే దిల్ సే నయే సాల్ కి శుభకామనాయే దేతే హువే, మంగళ కామనా దేతే హువే ఆజ్ కే శౌర్య దిన్ కి బేహద్ బేహద్ బధాయి దేతా హూం. జై భీమ్, జై భారత్, భారత రాష్ట్ర జిందాబాద్.